ఆధ్యాత్మిక 3 రోజులు క్రీస్తు విజ్ఞాన సభ విజ్ఞాన మహాసభల్లో 3వ రోజు సభకు విచ్చేసిన సోదర సోదరిమణులకు మరియు పెద్దలకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నామందనములు. మీరందరూ బైబిల్ తెరిచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవనై ఉన్నవంటకు రుజువునైనది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గుచ్చి సాక్ష్యమిచ్చినప్పుడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతని మృతునుంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసం బట్టి హానుకు మరణం చూడుకున్నట్లు కొనుపబడ్డను. అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యం పొందను. కాగా దేవుడతను కొనుపోయాను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనటో సాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి బైబిల్కి గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడిని సిద్ధం చేశాను. అందువలన అతడు లోకం మీద ఆరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను. అబ్రహాం పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందరైన ప్రదేశంలోకి బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకు బయలువెళ్ళను. విశ్వాసం బట్టి అతను అతనితో వాగ్దానకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనే వారిను గుడారంలో నివసించు అన్యులు దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునే ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురుచూచినను. విశ్వాసం బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాను కనుక తాను వయస్సు గతించిందైనను గర్భం ధరించడానికి శక్తి పొందాను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరమందలి లెక్కింప శక్తిగా ఇసుక వలన సంతానం కలుగును. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశములమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతులందరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశంలో ఎదుగుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేట్లా మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగిండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుణ్ణని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను ఇస్సాకు వలన దీని సంతానం అనబడను అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులు సైతము లేపటకు దేవుడు శక్తిమంతుని నించిన వాడై తన యొక్క కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లోనూ మరల పొందను. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏషావును ఆశీర్వదించను. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేసను. యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమలను గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆశిషు సుందరుడని చూచి రాజాగ్రహం భయపడక ఐగుప్తును విడిచిపోయాను. విశ్వాసం బట్టి అతడు అదృష్టను అని చూచినట్టు స్త్రీబుద్ధి గలవాడై రాజాగ్రహం భయపడక ఐగుప్తును విడిచిపోయాను. విశ్వాసం బట్టి తొలిచూరి పిల్లలు నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టుకున్న నిమిత్తము పస్కాను రక్త ప్రోక్షణ ఆచారాలను ఆచరింపవలను. విశ్వాసం బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయేది. ఐగుప్తీయులు అలాగూ చేచూచి మునిగిపోయేది. విశ్వాసం బట్టి 7 దినం వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకోగోడ్లు కూలెను. విశ్వాసం బట్టి రహాబుని వేషియ వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నిశింపకపోయాను. ఇకను ఏమి చెప్పిందను గిద్యోను బారాకు సంసోను యొక్త దావీదు సమయాలను వారిని గుచ్చి ప్రవర్తనను గుచ్చి వివరించడానికి సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించరి నీతి కార్యములు జరిగించరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గధారను తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలరేరి అన్యుల సేనలను పారదోలరి స్త్రీలు మృతులైన తమ వారిని మళ్ళ పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందడానికి యాతన పెట్టబడి మరికొందరు తిరస్కారం కరడ దెబ్బలను మరిబంధకములను ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి రంభములతో కోయబడి శోధింపబడి ఖడ్గంతో చంపబడి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా
సాక్ష్యం పొందవారైన మనం లేకుండా సంపూర్ణం కాక నిమిత్తం దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచిన కనుక వారు వాగ్దానం ఫలం అనుభవింపలేదు.